చాలామంది గమనించలేదు కానీ ఏపీ వేదికగా వైసీపీ ఇప్పుడు ఒక అద్భుతమైన అవకాశాన్ని కోల్పోయింది. అల్లూరివారి 125వ జయంతి సందర్భంగా వచ్చిన ఈ బ్రహ్మాండమైన అవకాశాన్ని జగన్ తన చేతులారా పాడు చేసుకున్నారని చెప్పాలి. ఇంతకీ ఏంటి అవకాశం, ఏంటి జరిగిన మిస్టేక్, అదే చూద్దాం. మన్యం వీరుడు, మహాయోధుడు, మన తెలుగువారి ఆరాధ్య దైవం అల్లూరి సీతారామరాజు గారి 125వ జయంతి సందర్భంగా ఏపీకి ప్రధాని మోదీ వచ్చారు. మామూలుగా అయితే ఆయన వచ్చేవారో లేదో తెలియదు కానీ పక్కనే తెలంగాణలో బీజేపీ పార్టీ సమావేశాలు ఉండటం వల్ల సందర్భం కలిసొచ్చింది. ఏమైనా మన తెలుగు వీరుడికి ఇలా జాతీయ స్థాయి గుర్తింపు లభించడం అనేది తెలుగువాడన్న ప్రతివాడు సంతోషించదగిన విషయం. మరి ఈ సందర్భంలో ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ఏం చేయాలి? తెలుగు ప్రముఖులందరినీ కలుపుకుపోవాలి. కేవలం తనకి నచ్చిన చిరంజీవిని ఒక్కడిని స్టేజ్ మీద కూర్చోబెట్టడం కాదు, తెలుగువారిలో ముఖ్యులైన అందరినీ పిలవాలి. ప్రధాని అంతటి వ్యక్తి వచ్చి మన తెలుగు జాతి గురించి మాట్లాడే ఆ గొప్ప సందర్భంలో నిన్న మొన్న ముఖ్యమంత్రి అయిన జగన్ మాత్రమే స్టేజ్ మీద ఉండటం కాదు, ప్రతిపక్షాల నాయకులు కూడా ఉంటే ఎంతో నిండుగా ఉండేది. చంద్రబాబు అంటే పడకపోవచ్చు, పవన్ కళ్యాణ్ అంటే నచ్చకపోవచ్చు, కానీ వారిద్దరినీ కూడా గౌరవంగా ఆహ్వానించి పక్కన కూర్చోబెట్టుకుని ఉంటే జగన్ గౌరవం ఆకాశాన్నంటేది. చంద్రబాబు పవన్లని పిలిస్తే ఆ సందర్భాన్ని వాళ్ళు తమ రాజకీయ లబ్ధికి వాడుకుంటారని జగన్ భయమా? ఇది పొలిటికల్ ఈవెంట్ కాదు, కాబట్టి రాజకీయ ప్రసంగాలు చేయవద్దని కోరాలి. అలా చేస్తే వాళ్ళు కూడా సందర్భాన్ని అర్థం చేసుకుని జగన్ పిలవడమే ఒక గౌరవంగా భావిస్తారు, కానీ ఆ వేదికని రాజకీయాలకి ఉపయోగించుకోరు. ఒకవేళ కాదని రాజకీయ ప్రసంగాలు చేస్తే పోయేది వాళ్ల పరువే. పిలిచినందుకు జగన్కి గౌరవమే మిగులుతుంది, అందువల్ల ఎలా చూసినా ఆహ్వానించడమే కరెక్ట్. అల్లూరి విగ్రహావిష్కరణ అంటే అది రాజకీయ పండుగ కాదు, తెలుగుదేశం పార్టీ జరుపుకునే మహానాడో, వైసీపీ నడుపుకునే ప్లేనరీ మీటింగో కాదు, అది ఒక దేశభక్తుడికి మనం ఇచ్చే గౌరవం. అక్కడ రాజకీయాలకి ఏమాత్రం తావులేదు, అక్కడ ఎవరూ రాజకీయాలు ఆలోచించకూడదు. కానీ జగన్ అంత ఉన్నతంగా ఆలోచించలేకపోవడం విచారకరం. తనకి నచ్చిన, తనకి అనుకూలంగా ఉండే చిరంజీవిని మాత్రం గౌరవించి తెలుగు ప్రముఖులందరినీ పక్కన పెట్టడం జగన్లోని రాజకీయ నాయకుడి లక్షణాలని బయటపెడుతోంది. ఆయన మరింత హుందాగా వ్యవహరించుంటే బాగుండేది. ఆ మాటకొస్తే ఈ సందర్భంలో ఏపీ ప్రభుత్వం రాజమౌళిని కూడా పిలవాలి. ఆర్ఆర్ఆర్ సినిమా తీసిన వ్యక్తి అసలు కథని అపభ్రంశంగా మార్చినప్పటికీ అల్లూరివారి పేరుని జాతీయ స్థాయిలో వినిపించేలా చేశారు రాజమౌళి. మరి తెలుగువారి కీర్తిని పెంచిన వ్యక్తిగా ఆయనకి ఆ స్టేజ్ మీద ఒక దండ వేసి శాలువా కప్పితే తప్పేంటి? ఇక రఘురామరాజు విషయం, ఏపీకి రావడానికే భయపడుతున్నాడాయన. అలాంటప్పుడు ఆ రాజుగారిని కూడా పిలిచి గౌరవించి కూర్చోబెడితే నష్టమేంటి? నష్టం ఏమీ లేదు, ప్రభుత్వానికి గౌరవం పెరగడం తప్ప. కానీ జగన్ ఎందుకో అంత విశాలంగా ఆలోచించలేకపోయారు. వచ్చిన ఓ అద్భుత అవకాశాన్ని చేజేతులా జారవిడుచుకున్నారు. నిజంగా ఆయన ఈ సందర్భాన్ని రాజకీయ కోణంలో కాకుండా తెలుగువారి ప్రతిష్ట కోణంలో చూసి ఉంటే ఎంతో బాగుండేది, పార్టీ ప్రతిష్ట పెరిగి ఉండేది. వైసీపీ ప్రభుత్వం ప్రజలకి ఎన్ని పథకాలు అందించినా, ఎంత పేరు తెచ్చుకున్నా దీనికి కొన్ని మరకలున్నాయి. ప్రత్యర్థుల్ని బూతులు తిట్టిస్తారని, కక్ష సాధింపులు చేస్తారని విమర్శలున్నాయి. మరి అల్లూరివారి జయంతి వేడుకని వేదికగా చేసుకుని అందరినీ పిలిచి ఓ ఆహ్లాదకర వాతావరణం సృష్టించి ఉంటే వైసీపీకి ఉన్న ఈ మచ్చలన్నీ ఆ ఒక్క దెబ్బకి తుడిచిపెట్టుకుపోయేవి. కానీ అలా జరగలేదు. వీరస్వర్గాన ఉన్న ఆ తెలుగు వీరుడు పార్టీకి పరోక్షంగా అందించిన ఈ అద్భుత అవకాశాన్ని దూరదృష్టి లేని వైసీపీ నేలపాలు చేసుకుంది. వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి.